షియోమి రెడ్మీ సిరీస్ నుంచి ఇప్పటి వరకు మార్కెట్లో లాంచ్ అయిన రెడ్మీ నోట్ 3, రెడ్మీ నోట్ 4 స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో ఎంతటి పాపులర్ ని సొంతం చేసుకున్నాయో మనందరికీ తెలుసు. తాజాగా తన నోట్ సిరీస్ నుంచి రెడ్మీ నోట్ 5 ను కూడా షియోమి రంగంలోకి దింపబోతున్నట్టు సమాచారం. 18.9 కారక నిష్పత్తితో రాబోతున్న ఈ ఫుల్ విజన్ డిస్ప్లే ఫోన్ కు డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ మరో ప్రధానమైన హైలైట్ గా నిలవనుందట. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 660 లేదా మీడియా టెక్ హీలియో P25 SoCలను వినియోగించి ఉండొచ్చని తెలుస్తోంది. 4000 mAh బ్యాటరీ కెపాసిటీతో రాబోతున్న ఈ ఫోన్ బ్యాకప్ విషయంలోనూ పూర్తి భరోసాగా నిలవనుందట. 4G LTE విత్ వోల్ట్ సపోర్ట్, USB Type-C పోర్ట్, బ్లూటూత్ 5.0, క్విక్ ఛార్జ్ 4.0, హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్, ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి లేటెస్ట్ కనెక్టివిటీ ఫీచర్లతో రాబోతున్న రెడ్మీ నోట్ 5 టాప్ అండ్ వేరియంట్ ధర మార్కెట్లో 13,000 వరకు ఉండొచ్చని సమాచారం. రెడ్మీ నోట్ 3, రెడ్మీ నోట్ 4 స్మార్ట్ ఫోన్లు భారీ విజయాలను నమోదు చేసిన నేపథ్యంలో ఈ సిరీస్ కు కొనసాగింపుగా రాబోతున్న రెడ్మీ నోట్ 5 పై ఇప్పటికే మార్కెట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ మొబైల్ గీక్ రోనల్ క్వాన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రివీల్ చేసిన వివరాల ప్రకారం రెడ్మీ 5 రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుందట. అందులో ఒకటి 16GB వేరియంట్ కాగా మరొకటి 32GB వేరియంట్. మరొకటి మోడల్ అయిన రెడ్మీ 5 ప్లస్ కూడా రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభ్యమవుతుందట. అందులో ఒకటి 32 1GB వేరియంట్ కాగా మరొకటి 64GB వేరియంట్. కొద్ది రోజుల క్రితమే రెడ్మీ నోట్ 5A ఫోన్ ను చైనా మార్కెట్ లో విడుదల చేసింది. షియోమి తాజాగా రెడ్మీ 5A ను అందుబాటులోకి తీసుకొచ్చేసింది. మియో 9 యూజర్ ఇంటర్ఫేస్ పై రన్ అయ్యే ఈ స్మార్ట్ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మిస్ అయింది. రెడ్మీ 5A స్పెసిఫికేషన్స్: 5-inch హై డెఫినేషన్ డిస్ప్లే విత్ 296 PPI, లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా డిజైన్ చేయబడిన మియో 9 యూజర్ ఇంటర్ఫేస్, క్వాలకమ్ స్నాప్ డ్రాగన్ క్వాడ్ కోర్ 425 ప్రాసెసర్, 2GB RAM, 16GB ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రో SD స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీ 128GB వరకు విస్తరించుకునే అవకాశం, 13MP రేర్ ఫేసింగ్ కెమెరా, 5MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 mAh బ్యాటరీ, డ్యూయల్ సిమ్ కనెక్టివిటీ, 4G LTE విత్ వోల్ట్ సపోర్ట్, 3G, GPRS, Edge, Bluetooth, Wi-Fi, Micro USB కలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.